చూస్తున్నారు V9 ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. ఒక పక్క గడువు ముగుస్తుండడంతో ఇంకా దరఖాస్తులు పెట్టుకునే వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. అనుకున్న దానికంటే టెట్ యొక్క దరఖాస్తులు ఎక్కువ రావడంతో ఇంకా పెట్టే వాళ్ళ సంఖ్య పెరగడుండడంతో దరఖాస్తు యొక్క గడువు పెంచాలి అని చాలామంది అయితే అడగడం జరుగుతుంది. ఒక పక్క గడువు కోరుతుంటే ఆల్రెడీ కొన్ని జిల్లాలలో 20 సెంటర్లలో బ్లాక్లో పెట్టేయటం జరిగింది. ఎగ్జామ్స్ యొక్క సెంటర్స్ని ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిజామాబాదు, వికారాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి వంటి సెంటర్స్లో వెబ్సైట్లో క్లోజ్ అని వస్తుంది. వెబ్సైట్ సెంటర్స్ అనేవి లేవు. సో అదేవిధంగా ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఆయన కూడా గడువు పెంచాలి అని కోరడం అయితే జరిగింది. అదేవిధంగా ఏవైనా మిస్టేక్స్ జరిగినట్లయితే ఎడిట్ ఆప్షన్స్ లేదు, ఎడిట్ ఆప్షన్స్ ఇవ్వాలి అని కూడా చాలామంది అడగడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి పోస్టులు కూడా 20,000 వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఒక పక్క ఇవన్నీ నడుస్తుంటే మరొక పక్క ఎస్జిటీ రాసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిఈడి వాళ్ళకి ఎస్జిటీ అవకాశం ఇవ్వవద్దు అని కోర్టులు పిటిషన్ కూడా వేయటం అయితే జరిగింది. మరి ఏం జరుగుతుందో తెలియదు. బిఈడి వాళ్ళకి ఎస్జిటీ అవకాశం ఉంటుందా ఉండదా, కోర్టు ఏ తీర్పు ఇస్తుంది ఏంటనేది మనం వెయిట్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటివరకు పేపర్ 1కి 338,128 మంది దరఖాస్తులు అనేవి చేయటం జరిగింది. పేపర్ 2కి 265,907 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పేపర్ 1 పేపర్ 2 కలిపి మొత్తం 238,887 మంది అప్లై చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే అభ్యర్థులు 365,148 మంది అభ్యర్థులు ఉన్నా వాళ్ళు పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపి మొత్తంగా 604,035 దరఖాస్తులు అనేవి పెట్టడం జరిగింది. ఇంకా చాలామంది అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి గడువు పెంచాలి అని అయితే కోరడం అయితే జరుగుతుంది. ఒక పక్క మరి బీఈడి వాళ్ళకి అవకాశం ఉంటుందా ఉండదా, కోర్టు ఏ తీర్పు ఇస్తుంది ఏంటనేది కూడా వెయిట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉంటే నేను ఫర్దర్గా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. ఒక్క విధంగా చెప్పాలంటే 7 జిల్లాల్లో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్ని క్లోజ్ చేసేయటం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్లో. సో ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేట్. ఏవైనా అప్డేట్ ఉంటే నేనైతే తెలియజేస్తాను.